హలో, వెల్కమ్ టు ఫారెస్ట్ ట్రెండ్స్. హాయ్ అండి, నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఒక డివోషనల్ టూర్ వెళ్ళాను. అది ఎక్కడో కాదండి, హైదరాబాద్ నుంచి షాద్ నగర్ మధ్యలోనే ఈ 7 టెంపుల్స్ని కవర్ చేశాము. మేము ముందుగా వెళ్ళింది రామేశ్వరం. ఇది నేషనల్ హైవే 44 పక్కన ఉన్న టోల్ గేట్ దగ్గర నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము రామేశ్వరం. సాక్షాత్తు దీన్ని శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించాడని భక్తుల విశ్వాసం. అందుకు నిదర్శనంగా ఇక్కడ శివలింగంపై బాణం గుర్తు ఉంటుంది. అందుకే ప్రజలు ఇక్కడ స్వామిని రామలింగేశ్వర స్వామిగా ఆరాధిస్తారు. ఈ ఆలయంలోని శివలింగం ప్రతి సంవత్సరం పెరుగుతుందట. అనేక ప్రాంతాల నుంచి ప్రజలు శివరాత్రి రోజు వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఉపవాసాన్ని విరమించుకుంటారు. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుందండి. ఈ టెంపుల్ని ఉత్తర రామేశ్వరంగా కూడా పిలుస్తారు. ఇక్కడ జాతర కూడా జరుగుతూ ఉంటుందండి. మన శివయ్యకు అభిషేకాలే ప్రీతి కదండి. శివుడికి పూజలన్నీ ముగించుకుని మేము ఇంకో టెంపుల్కి బయలుదేరాం. మేము వెళ్ళిన నెక్స్ట్ టెంపుల్ కమ్మదానం వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది షాద్నగర్ టోల్ ప్లాజాకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షాద్నగర్ బైపాస్ రోడ్డుకి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అడ్రస్ చాలా ఈజీ అండి, మనం గూగుల్ మ్యాప్ పెట్టుకుని కూడా వెళ్ళిపోవచ్చు. కమ్మదానం వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇక్కడ స్వామి శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామిగా కొలువుదీరున్నాడు. ఇది కమ్మదానం విలేజ్కి అవుట్స్కర్ట్స్లో ఉంటుందండి. పచ్చటి పొలాల మధ్యలో చాలా క్లీన్గా గ్రీన్గా ఈ ఆలయాన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనం వెళ్ళింది చూడ్డానికి ఒకే టెంపుల్ అయినా ఇక్కడ చాలామంది దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. సప్తఋషులు, అష్టలక్ష్ములు, దశావతారాలు, శ్రీరామచంద్రుడు, శివపార్వతుల విగ్రహాలు, కృష్ణుడు అర్జును గీతోపదేశం చేసిన విగ్రహాలు ఇంకా చాలా ఉన్నాయండి. కాళీయ మర్దనము, శ్రీరామ పట్టాభిషేకము, సాయిబాబా, లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి దశావతారాల్లో మనకు దర్శనం ఇస్తాడండి ఇక్కడ. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెరిచుంటుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి 7 దాకా తెరిచి ఉంటాయి. సాటర్డే సండే ఫుల్గా ఓపెన్ ఉంటుందండి. ఇక్కడ గ్రహ పూజలు, శాంతి పూజలు, హోమాలు, కళ్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు ఘనంగా నిర్వహిస్తారు. వీకెండ్ వెళ్ళడానికి మంచి ప్లేస్ అండి. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. కమ్మదానం పక్కన బీబీజీ ప్లాట్స్లో ఈ టెంపుల్ ఉంటుందండి. ఈ టెంపుల్లో పూజలు ముగించేసుకుని మేము నెక్స్ట్ టెంపుల్కి బయలుదేరామండి. ఇక్కడి నుండి మేము జేపీ దర్గా మీదుగా, జాంగీర్ పీర్లు అంటారండి, జేపీ దర్గా మీదుగా పెంజర్ల అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చేరుకున్నాం. అది మనకు 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్నారు. 500 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇది. కొత్తూరుకి, నేషనల్ హైవే 44 పక్కనున్న కొత్తూరుకి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ స్వామిని నమ్మిన వారికి తీరని కోరిక లేదు. అనుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. చాలామంది జీవితాల్లో మిరాకిల్స్ జరిగాయంట కూడా ఇక్కడ పంతులు గారు చెప్తూ ఉన్నారండి. ఇక్కడ స్వామి చాలా శక్తి గలవాడని చెప్తున్నారు. చాలా మహిమాన్వితమైన ప్రదేశం కూడా. ఈ 3 సంవత్సరాల్లో ఈ టెంపుల్ని చాలా డెవలప్ చేశారు. ఈ టెంపుల్లో అనంత చతుర్దశి రోజు పూజలు ఘనంగా నిర్వహిస్తారట. ఈ టెంపుల్కి వెనక భాగంలో చిన్న టెంపుల్ ఒకటి ఉందండి. మొదట స్వామి అక్కడ వెలిసారట, తర్వాత ఈ టెంపుల్ని డెవలప్ చేశారు. ఫస్ట్ అక్కడ దర్శించుకొని తర్వాత ఈ టెంపుల్లో స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మేము లంచ్ ముగించేసుకొని నెక్స్ట్ టెంపుల్కి బయలుదేరామండి. మేము వెళ్ళిన నెక్స్ట్ టెంపుల్ మదనపల్లి శనిదేవాలయం అండి. ఇది బెంగళూరు హైవే పైనే ఉంటుంది. హైవేకి 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. నేషనల్ హైవే 44. చాలా పెద్ద టెంపుల్ అండి. ఇక్కడ శని త్రయోదశి నాడు సాటర్డేస్ తైలాభిషేకాలు జరుగుతుంటాయంట. ఎదురుగానే పూజా సామాగ్రి షాప్ ఉందండి. 50 రూపాయలు పే చేస్తే మనకు కావాల్సిన సామాగ్రి అంతా వాళ్లే ఇస్తారు. ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి కూడా చాలా సమీపంలో ఉంది.
రామానుజకి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు కూడా పక్కనే ఉన్న ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి దర్శించుకుని తైలాభిషేకం చేస్తే దోషాలు పోతాయని ప్రజల విశ్వాసం. తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్లేస్ అండి. ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ వెళ్ళింది కాళీ టెంపుల్. శని టెంపుల్ నుంచి కాళీ టెంపుల్కి 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శంషాబాద్కి అతి సమీపంలో ఉన్న నర్కుడా విలేజ్కి పక్కనే ఉంటుందండి ఇది. ఈ గుడిని దర్శిస్తే కోల్కతాలో అమ్మవారిని దర్శించిన అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయాన్ని చూస్తే బెంగాలీ ఆర్కిటెక్చర్ మనకు ప్రతిబింబిస్తుంది. ఎవరైతే కోల్కతాలో కాళీ టెంపుల్ చూడడం మిస్ అయ్యారో మన హైదరాబాద్కి అతి చేరువలో అదే తరహాలో ఉన్న ఈ కాళీ టెంపుల్ని దర్శించుకోవచ్చు. ఫోన్ను కూడా అలా చేస్తారండి, ఎంట్రీ ఫీజు కూడా ఏమీ లేదు. నవరాత్రుల టైంలో దుర్గా పూజలు నిర్వహిస్తారట, జన్మాష్టమి వినాయక చవితి అప్పుడు కూడా పూజలు నిర్వహిస్తారట. సాయంత్రం సమయంలో ఈ టెంపుల్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. శంషాబాద్కి అతి దగ్గరలో ఉన్న ఆల్రెడీ ఫేమస్ అయిన అమ్మపల్లి, సిద్ధులగుట్ట గురించి అందరికీ తెలుసు. వాటికి అతి చేరువలోనే ఈ టెంపుల్ కూడా ఉంటుంది. వెళ్తే కనుక వాటితో పాటు ఈ టెంపుల్ కూడా చూసుకోండి. చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మెయిన్ దేవత కాళీమాత అయినా మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణుడు, శివుడు, గణపతి మందిరాలను దర్శించుకోవచ్చు. ఆలయం ఎదురుగానే చిన్న సరస్సు కూడా ఉంటుంది. అక్కడి నుంచి మేము వెళ్ళిన నెక్స్ట్ టెంపుల్ కొత్తగూడ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్, ఓం శివశక్తి టెంపుల్ అని కూడా అంటారు. ఆల్రెడీ నేను ఈ టెంపుల్ గురించి 3 డేస్ బ్యాక్ వీడియో చేశానండి, నా ఛానల్లో చూడండి. ఈ టెంపుల్లో అడుగు పెట్టగానే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి, మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ ఆలయాన్ని దర్శించాలి అనుకుంటే సాయంత్రం టైంలో వెళ్ళండి, చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి. లైట్ల వెలుగులో ఇక్కడ స్వామి అర్ధనారీశ్వర రూపంలో కొలువు తిరిగి ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే ఈ టెంపుల్ని చాలా డెవలప్ చేశారండి. నవరాత్రుల టైంలో ఇక్కడ పూజలు ఘనంగా నిర్వహిస్తారట. ఇక్కడ ఆలయం గోడలపై అమ్మవారి ప్రతిరూపాలు, రేణుకాయల్లమ్మ దేవాలయం కూడా ఉంది. ఇదండి నా డెవోషనల్ టూర్ మా ఫ్రెండ్స్తో కలిసి 1 డేలో షాద్నగర్ టు హైదరాబాద్ మధ్యలో ఉన్న 7 టెంపుల్స్ని 1 డేలో కవర్ చేసుకున్నాను. నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన సమాచారాన్ని మీ అందరికీ నచ్చే విధంగా మీతో పంచుకోవడానికి మరికొన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.